మీ లైఫ్కు సంబంధించి ముగ్గురు కలిసి చేసిన యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి సరదాగా మాట్లాడుకుందాం. స్కిప్ చేస్తాం సార్ ముగ్గురు. ఇంకా అంటే ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మనతో ఒకసారి అలాగా ముగ్గురు కలిసి పార్టీ పార్టీ చేసుకుంటాం సరదాగా. అంతే బోర్ కొట్టినప్పుడా, మామూలుగా అకేషనల్గా ఉంటుందా రెగ్యులర్గా? బోర్ కొట్టినప్పుడు ఒకసారి మేము. అండ్ ఇంకోటి ముగ్గురం కలిసి సినిమాలకు వెళ్తాం. ఈ మధ్యన లేదు, ఒకప్పుడైతే బాగా వెళ్ళేవాళ్ళం. అండ్ షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అందుకనే ముగ్గురు కలిసి చేసిన దరిద్రమైన పని ఏదన్నా ఉందా? అమ్మో, ఇద్దరం కలిపి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసాను సార్. అంతే, అది దరిద్రమైన పని కాదు కదా? చెప్తాను. అందుకనే వైజాగ్ దసపల్ల హోటల్లో చెప్తాను. వీడు కలిసి సమర్స్నానం చేస్తున్నారు. మధ్యలో వీడు జాయిన్ అయ్యండి. అంటే క్రేజీ ఏది కావాలి. అయితే నేను ఒక పెద్ద దుప్పటి తీసి, అరే ఈ టీవీ తీసుకెళ్దామా లేకపోతే తీసుకుందామా, మొత్తం అన్ని మూటలు వేస్తున్నా కావాలండి కామెడీగా. బాగా మీ ముగ్గురు కలిసి ఉంటే చాలా బోల్. అక్కడ ఆపొద్దు, వాయిస్ని ఆపొద్దు. అంతే. సో అలా మీ ముగ్గురు కలిసి ఇంకా దరిద్రమైన పనులు చేసిందంటే చాలు అయిపోయింది. ఒకటి అయిపోయింది చాలు, చెప్పలేదు ఇంకా. ఆగరా చెప్పనేరా? అరే ఫన్నీ థింగ్స్ మీరు ఆపుతున్నారు చాలా ఫ్రీగా. ఏంటంటే అండి, ఫోన్ తీసుకొని నేను వీడియో రికార్డ్ చేశా. అది క్లాస్ అంటే సరదాగా డాన్స్ చేసుకుంటు. మనకి ఇప్పుడు ఇది ఉంటుంది రైన్ డాన్స్ అంటారు కదా, ఆ రైన్ డాన్స్ సెల్ లక్కీగా ఏంటంటే వీళ్ళు బాక్సర్లు వేసుకున్నారు. ఏంట్రా ఏం లేదురా, నేనేమంటరా? బయటికి వెళ్తే నిజంగా చెప్తున్నా మనుషులు చేస్తాం. అంటే పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి ఆ గ్లాస్ తీసుకెళ్ళి పడేయడం, అవి మళ్ళీ ఇష్టం వచ్చి చేస్తాం. చాలా చాలా రోడ్లో చూడాలి సార్ వీళ్ళిద్దరిని. ఇంకోటి ఆయన బయట పెట్టాడు. ఏం లేదు బయట పెట్టే ఏం లేవు. అబ్రాడ్ వెళ్తే ఇంకా అసలు కోతులు పడవు, ఒరిజినల్ కోతులు బయటకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ తెలుగు రాదు ఎవరికి, పిలిచి ఆడుకుంటాం. ఏ జాంటన్ ఇలా వెంటాడు వస్తాడు. పేరు జాంటన్ కార్టర్ మనకు తెలియదు. ఎవరు ఇంగ్లీష్ అతను, ఇంగ్లీష్ వీడికి వాళ్ళ పేర్లు తెలియదు. తినే సుమారా ఇట్రా అంటుంటాడు వాడు. కమ్ఇయర్ అంటుంటాడు అనమాట. వాడు తెలుగులో మాడుతుంటాను. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కడ బాగుంటుంది, ఇక్కడ ఏమైనా మనకి గుళ్ళు ఏమన్నాయని అంటే వాట్ అదే టెంపుల్ ఏదో సరదా ఆడుకుంటుంటాం ఇలా అవ్వకుంటుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అబ్రాడ్కి ఈవెంట్కి వస్తే ముగ్గురు ఫస్ట్ అడిగారంటే ఇమీడియట్గా ఓకే చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు బయటికి వెళ్తే ముగ్గురు కలిసి బయటికి వెళ్ళామంటే హాలిడేలాగా, ఒక హాలిడేలాగా అంటే షూటింగ్స్కి వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు సీన్ గారు ఓపెన్ అయ్యారు, మీరు ఒకటి చెప్పండి, మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఏం లేదు, ముగ్గురు కలిసి కుట్ర బండింది ఏదన్నా ఉందా? కుట్ర అమ్మాయి అంత పెద్ద పెద్ద పదాలు వాడదు సార్. చిన్నది చిన్న కుట్ర కుట్ర పని అండి. నిజంగా ముగ్గురు కలిసి కుట్ర పని అదేంటంటే కుట్ర పని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన ముగ్గురు ఎప్పుడు విడిపోవద్దని కుట్ర పనుకున్నాం డాక్టర్. ఒకటి నెంబర్ టూ, ఎట్టి పరిస్థితుల్లో జబర్దస్త్ని మాత్రం వదలద్దు అని చెప్పి అది కూడా కుట్ర పన్ను. సినిమాలు సినిమాలు వచ్చినా జబర్దస్త్ చేసుకోవాలని కుట్ర పన్ను. అండ్ ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని మన మధ్యలో మనస్పర్ధలు వచ్చినా అప్పటికప్పుడు తొలగించుకొని మనం మాట్లాడుకొని హ్యాపీ కలిసి ఉండాలనే కుట్ర పన్ను. సో అది మాత్రం పెద్ద కుట్ర అండి మా లైఫ్లో. వేస్తారుగా సబ్ టైటిల్ మీరు ముగ్గురు కలిసి కుట్ర పండిందంటే ఇదే సార్, మా డైరెక్షన్ టీమ్ నేర్పిస్తూ ఉంటాం. మా డైరెక్షన్ టీమ్ ని క్యారవెల్లకు ఒక్కొక్కరిని పిలిచి ఏడిపిస్తూ ఉంటాం. ఒకరిని పిలుస్తాం ఫస్ట్, పిలవగానే నేను డోర్ లాక్ చేస్తాను, వీళ్ళిద్దరు వాయిచ్చేస్తారు. ఆడికి చెప్తాం, అరే ఎవడికి చెప్పొద్దు ఇంకో నిలిపిలండి, ఆడికి ఉంటుంది మనసులో అమ్మ నేను ఒక్కడే బుక్ అయ్యానని చెప్పి ఇంకో డైరెక్షన్ టీమ్కి వెళ్ళి చెప్తా ఉంటాడు అనమాట. అరే అన్నా అర్జెంట్ రమ్మంటారు మిమ్మల్ని అని చెప్పారండి. అలా ఒక్కొక్కరిని ఫుల్గా వాయిస్తారు అనమాట. లాస్ట్లో వాళ్ళందరూ వెళ్ళి మా ముగ్గురిని వాయిచ్చేస్తారు అనమాట. సో ఇలాగ ఫన్నీ కుంటారు మేబీ అలా చెప్పండి. జనరల్గా మీ టీం వరకు తీసుకుంటే
మీరు ఒక అంటే మేనేజ్మెంట్ సెక్షన్ అంతా మీరు చూసుకుంటే నేను బేసికల్ నేను చూసుకోనండి మేనేజ్మెంట్ స్క్రిప్ట్ టు రామప్రసాద్ అవును అదే అదే ఐడియా చెప్తాడు గ్రూప్ కోఆర్డినేషన్ అండి అంతే వచ్చిన తర్వాత అనుకొని చేస్తాం అంతే తప్ప అంటే మీన్స్ అంతా స్క్రిప్ట్ ఇప్పుడు ఐడియాలజీ ఇచ్చినా వారు రాసినా లాస్ట్కి వచ్చే వరకు ముగ్గురు కలిసి కూర్చుంటాం కాబట్టి వర్కౌట్ అవుతుందో చూసుకోండి మీకు ఓకే అంటే చేయాలని చెప్పాడు ఆ మాట చెప్తాను అంతే అంటే అది అన్నప్పుడు కూడా మేము ఆలోచిస్తాం కదా వర్కౌట్ అవుద్దాం ఎందుకు అంటున్నాడు ఓకే సరే ఇంకేదైనా ఆలోచించా అలా వెళ్తాం సో ముగ్గురు కోఆర్డినేషన్ అనేది ఇప్పుడు అక్కడ బలం కోఆర్డినేషన్ ఉంటుంది తప్ప స్పెషల్గా మేనేజ్మెంట్ అంటాం కానీ మీరు ఇందాక మాట అన్నారు జబర్దస్త్ ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు మేము వదిలి వెళ్ళకూడదు అనే కుట్ర అనుకున్నాము అని అన్నారు అంటే విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు జబర్దస్త్ని ఇంకా అంతేనా అంటే కొంతమంది టీంలో వాళ్ళు ఆయన చమ్మక్ చంద్ర వీళ్ళు వెళ్ళిపోయారు సో మీకు మీ అందరికి ఎవరికి ఆఫర్స్ రాలేదా వచ్చేసారు ఓకే ఓకే నమ్మన్నారంటే ఆయన మెయిన్ నమ్మారు మేము వస్తామని ఛానల్ పిలిచారు మోర్ ఓవర్ మల్లెమాల ద్వారా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ లేకపోతే చాలాసార్లు మేము అలా అప్పించిన ఇమీడియట్గా డబ్బులు అడగగానే మాకు హెల్ప్ చేసింది హెల్ప్ చేశారు అండ్ అది నిజంగా ఉండిపోయింది అది బ్రేక్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి దానివల్లే వెళ్ళిపోయారు నిజంగా ఒక్క రాకెట్ రాగు ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు ఏది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బయటకెళ్ళని ఒకే ఒక పర్సన్ రాకెట్ రాగు కంటిన్యూ స్టిక్ అయ్యి బా